నమస్తే, వెల్కమ్ టు 1 PM న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాల విభజనపై ఏపీ అసెంబ్లీలో రగడ. అధికార విపక్షాల మాటల యుద్ధం. ఏపీ ఆస్తులేవీ తెలంగాణకు ఇవ్వలేదు. భవనాలను అప్పగిస్తే తప్పేంటన్న బుగ్గన. మద్య నిషేధంపై వెనక్కు తగ్గేది లేదు. అక్క చెల్లెమ్మల కన్నీళ్లు తుడుస్తామన్న జగన్. తిత్లీ తుఫాన్ వల్ల భారీ నష్టం. బాధితులను ఆదుకుంటామన్న సుచరిత. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ఏపీ సర్కార్ కసరత్తు. 13 జిల్లాల్లో 50 పట్టణాలను అప్గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదన. నేడు గవర్నర్తో చంద్రబాబు భేటీ. రాష్ట్ర పరిస్థితులపై చర్చ. పీపీఏలపై విద్యుత్ ఉత్పత్తి సంస్థల పిటిషన్. నేడు ఏపీ హైకోర్టులో విచారణ. ఎర్రమంచిలు కూల్చివేతపై నేడు హైకోర్టులో వాదనలు. సచివాలయం ముట్టడికి అఖిలపక్షం పిలుపు. కుతుకులూరులో జషిత్ని వదిలి వెళ్లిన అగంతకులు. కిడ్నాపర్ల చెర నుంచి బయటపడ్డ బాలుడు. కిడ్నాపర్లలో ఒకరి పేరు రాజు. తాను ఆడుకుంటుండగా తీసుకెళ్లారన్న జషిత్. కిడ్నాపర్లను పట్టుకోవడమే నెక్స్ట్ టార్గెట్. భయంతోనే బాలుణ్ణి వదిలేశారన్న ఎస్పీ నయీం. హైదరాబాద్లో భర్తను చితకొట్టిన భార్య. వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు బడిత పూజ. నిజామాబాద్ న్యాలకల్ రోడ్డులో సినీ ఫక్కీలో చోరీ. ప్రేమ జంట అయ్యుంటుందని అనుమానం. దేశవ్యాప్తంగా వర్ష సూచన. 5 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్. రానున్న 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. పిఎస్లో కానిస్టేబుల్ టిక్టాక్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు. ట్రిపుల్ తలాక్ చట్టం ఆమోదానికి ప్రయత్నాలు. ఇవాళ లోక్సభ ముందుకు బిల్. బెయిల్ కోసం నీరవ్ మోదీ ప్రయత్నాలు. యూకే కోర్టులో నేడు విచారణ. బ్రిటన్ హోంశాఖ మంత్రిగా ప్రీతి పటేల్. క్యాబినెట్లో భారతీయ సంతతికి చోటు. ఆగస్టులో సౌత్ కొరియా అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు. షార్ట్ రేంజ్ మిస్సైల్స్ పరీక్షించిన ఉత్తరకొరియా. మహారాష్ట్రలో 12 నిమిషాల్లో 4 భూకంపాలు. ప్రకంపనలతో ఇంటి గోడ కూలి ఓ వ్యక్తి మృతి. నేడు ఢిల్లీ దబాంగ్తో తమిళ తలైవాస్ డి. రాత్రి 7:30 ప్రారంభం కానున్న మ్యాచ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.